శరీరానికి ఆహారంలా ఆత్మకు జానం అవసరం పరమాత్మయే ఆత్మ మూలం ఈ ఆత్మ వివిధ శరీరాలను ఉపాధులుగా చేసుకొని జన్మ జన్మలలో సేకరించుకున్న పాపపుణ్యాలను అనుభవించి చిట్ట చివరకు విముక్తి చెందుతుంది కొందరు శరీరంపై గల వ్యామోహంతో పోషణపై విశేష శ్రద్ధ కల్పిస్తారు అంతర్యామిగానున్న ఆత్మ యొక్క ఉనికిని విస్మరిస్తూ ఉంటారు ఈ శరీరానికి కనీస పోషణకు కావలసినవి చూసుకుంటూనే మనం ఆత్మ చైతన్యం కోసం కృషి చేయాలి ఎంత సంపదను అర్జించినా ఈ శరీరం త్యాగం అనంతరం వాటిని వదిలిపోవాల్సిందే కదా వెంట వచ్చేవి మన పాపపుణ్యములు మాత్రమే ఈ భౌతిక పరమైన సంపదలు కీర్తి ప్రతిష్టలు ఆత్మ ప్రక్షాళనకు ఉపకరించవు ఆధ్యాత్మిక ఆవశ్యకతను ప్రకటన పెట్టి అశాశ్వతమైన భౌతిక అవసరాలకు ప్రాధాన్యతను ఇచ్చినప్పుడు మిగిలేది అసంతృప్తే అని తెలుసుకోవాలి శరీరాన్ని బలంగా ఉంచటానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మ చైతన్యానికి ఆధ్యాత్మిక శక్తి కూడా అంతే అవసరం శరీరంలో శక్తి లేకపోతే ఎన్నాళ్ళు ఈ మనుగడ సాగదు ఆత్మకు బలం లేకపోతే సాధన సాగదు ఆధ్యాత్మికోన్నతికి ఆత్మకి బలాన్నిచ్చే ధ్యానమే సరైన ఆహారం ధ్యానం వలన మొదట మనసుకు పట్టిన విషయ వాసనలు తొలగిపోతాయి అది కేవలం బాబా తత్వంతోనే మనకు లభ్యమవుతుంది దానికి మనం చేయవలసిందల్లా మంచి గ్రంథాలు చదవటం వాటిలోని బాబా సందేశాలను మననం చేసుకోవటం చాలా అవసరం బాబా తత్వంలోని అర్థాన్ని గ్రహించి ఆయన సూచించిన పద్ధతులు సూత్రాలు ఆచరణలో పెట్టి ప్రయత్నం చేయటమే మన సాధనలో ప్రధాన భాగము